వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారికి అమితమైన ఆసక్తి వ్యవసాయం మీద, అపారమైన పట్టున్నది. ఈ మధ్యన మా మంత్రి గారు, భట్టి గారు, అంతా గ్రూపు మంత్రులు, మా పొంగులేడి గారు అందరు తయారై అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి రైతుల సమావేశాలు పెట్టి రైతు భరోసా ఎట్లియాలి ఏందని విధి విధానాలు అడుగుతున్నారు. అధ్యక్ష, చాలా విచిత్రం అనిపిస్తున్నది. అది ఎట్లా చర్చ పోతుందో ఏందో దయచేసి మంత్రులు, ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతులు ఎవరు, భూమి పట్టాలు ఎవరికి ఉన్నాయి, రైతు బంధు ఎవరికి ఇచ్చిండ్రు, ఒకవేళ రైతు బంధువులు ఏమైనా అన్యాయం జరిగితే ఊరికనే తెలిసిపోద్ది కదా అధ్యక్ష, మా తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియదా, వారిని కట్ చేయండి. దయచేసి రైతు వ్యవసాయ విధానం పైన రూపకల్పన చేయండి. ఇంతవరకు మీకు రూపకల్పన చేయలే, ఎవరికి రుణమాఫీ ఇవ్వాలి, రైతు భరోసా ఎప్పుడు ఇస్తామన్నారు అధ్యక్ష, డిసెంబర్ 9 ఇస్తామన్నారు. ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు అధ్యక్ష, రైతు భరోసా ఇవ్వలే, కౌలు రైతుల్ని గుర్తించలే, వ్యవసాయ కార్మికులను గుర్తించలే, డబ్బులు ఎవరికి ఇవ్వాలని తెలుస్తానులే. ఇంత కీలకమైన శాఖ ఈ రాష్ట్రంలో, వారికి అంత ముఖ్యమైన శాఖని విధి విధానాలు రూపొందించకుండా సభలు పెట్టి 500 మందిని కూర్చోబెట్టుకొని అభిప్రాయాలు సేకరించడం ఏందో ప్రశ్న. నేను అదే, భరోసా ఇవ్వాలి, రైతు భరోసా. ఇప్పటికి 8 నెలలు అయిపోయింది, 8 నెల 8 ఒక రైతుకి ఒక ఎకరానికి 40,000 నష్టపోయింది అధ్యక్ష. ఇప్పటికైనా రైతు భరోసా అర్జెంటుగా ఇవ్వాలి, అమలు పరచాలి. మీనవేశాలు లెక్కేయకండి, కాకపోతే మేము వీలెక్కిస్తాం ఇవ్వమని రూపకల్పన చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. అయితే రైతు భరోసా విషయంలో గౌరవ సభ్యులు చెప్తున్నటువంటి మాట నేను గౌరవ మీ ద్వారా మంత్రివర్యంలో చెప్పదలుచుకున్నా. సార్, నా ఆఫీస్కి చాలామంది రైతులు వచ్చి వాళ్ళ విజ్ఞాపనలు అందజేస్తూ ఉంటారు సార్. దాంట్లో నేను విన్న కాడికి, నేను చూసిన కాడికి దయచేసి గౌరవ మంత్రివర్యుల ద్వారా తెలియజేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ బంకులకు, ఆ తర్వాత వెంచర్లకు, ఆ తర్వాత ఈ గ్రామాలలో ఇల్లు కట్టుకున్న స్థలాలకు అనర్హులైన వాళ్లకు చెందకుండా మంచిగా పరిశీలించిన తర్వాతనే అసలైన రైతులకు చెందే విధంగా ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకుపోవాలి సార్? గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా రైతులకు భరోసానిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది సార్, అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్. అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ యాక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు. దాన్ని 9 TMCలు, ఆ తర్వాత 4 TMCలు, ఆ తర్వాత 1.5 TMCలు ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్. దాదాపు 7 సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తయి. కానీ నేటి వరకు కూడా గంధమల్ల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్. సో గత పాలకుల నిర్లక్ష్యమా, ఏం జరిగిందనేది పక్కన పెడితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమల్ల రిజర్వాయర్ జరిగితే. సో ఆ గంధమల్ల రిజర్వాయర్ని నిజంగా ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దు ప్రస్తుత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయి ల్యాండ్ యాక్విజిషన్ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం ఆ వీరారెడ్డిపల్లి, గంధమల్ల అనేటువంటి అంశాలను కుదించుకుంటూ వస్తూ ఉన్నాం. ల్యాండ్ యాక్విజిషన్ విషయాలు కానీ, టవర్స్ విషయంలో కానీ చాలా కుదించుకుంటూ వస్తూ ఉన్నాం సార్. దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఏదైతే మేడిగడ్డ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పినారో, సేమ్ గంధవల్ల రిజర్వాయర్ కూడా ఈ ఇంకేమైనా అలొకేషన్స్ ఉంటే కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలని తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. రాష్ట్రంలో పూర్తిగా నీటి ఎద్దడి లేదు అనేటువంటిది వాస్తవం కాదు. కొన్ని ఏరియాలు ఇప్పటికీ నీటి ఎద్దడి ఉన్నదనేది వాస్తవం. కానీ నేను కోరుకునేది ఏంటంటే, సరే భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి, అవి కూడా బాగా పడాలని మరింత కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరం కోరుకోవాలి. దీంట్లో ఏంటంటే, మీరు ఇచ్చిన నెంబర్ల ప్రకారమే ఇక్కడ మన రిజర్వాయర్స్ అన్నీ కూడా కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్లో ఉన్న రిజర్వాయర్లు ఏవి కూడా ఆశాజనకంగా లేవు. వాటి నీటి మట్టాలన్నీ కూడా ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నాయి. కాబట్టి ఇవి వర్షాలు బాగా పడి నిండితే సంతోషం అందరికీ. ఎవరు కూడా మళ్ళొకసారి భవిష్యత్తులో ఈ క్వశ్చన్ ఈ సభలో వేయటానికి అవకాశం ఉండదు. కానీ ఒకవేళ పరిస్థితి విధి వక్రీకరించి వర్షాలు కనుక పడకపోతే సకాలంలో ఈ నెంబర్స్తోనే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. దయచేసి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గతంలో SRSP Phase 2 కింద మొత్తం అన్ని ఏరియాలకు నీళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. మహబాదు, సూర్యాపేట అన్ని రిజర్వాయర్స్ కూడా నింపడం జరిగింది, చెక్ డ్యాములు నింపడం జరిగింది.
ఎక్కడైతే అవకాశం ఉందో సరే మీరు కాళేశ్వరం మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటారో మీరు మాట్లాడుకోండి, కానీ ఇప్పుడు గోదావరికి బ్రహ్మాండమైన వరద వస్తుంది. దయచేసి మీరు మోటార్లు ఆన్ చేసి ఉన్న రిజర్వాయర్లు ఆ కొండపోచమ్మ నింపుతారా, రంగనాయక సాగర్ నింపుతారా, లేక మల్లన్న సాగర్ నింపుతారా, పైన ఉన్నటువంటి ఆ ఉన్న రిజర్వాయర్లు ఏవైతే నింపడానికి అవకాశం ఉందో ఆ రిజర్వాయర్లు నింపాలని మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది భవిష్యత్ దృష్ట్యా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడో వరద వస్తుంది గోదావరికి పయనించి ఇది నిండుతుందనే ఆశతోని కాకుండా కిందకి మన బంగాళాఖాతంలో నీళ్లు రోజు కొన్ని వందల టీఎంసీలు నీళ్లు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు భేషజాలకు పోకుండా మోటార్లు ఆన్ చేసి ఉన్న రిజర్వాయర్ నింపాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నీళ్లు కిందికి పోతున్నాయంటే అది గత ప్రభుత్వంలో చేసిన నిర్వాకం వల్లనే. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ మూడు బ్యారేజ్ల గేట్లు ఎత్తి పెట్టాలని చెప్పడం వల్లనే నీళ్లు కిందికి పోతున్నాయి. అన్ని పంపులు ఆపరేట్ చేసి సమాధానం చెప్తారు. మీ ప్రశ్న ఏదైనా ఉంటే తర్వాత అడగండి. ప్రతిమ అన్ని ప్రాజెక్టులలో వారు చెప్పిన సూచనల మేరకు ప్రాజెక్టులు సరిగ్గా నిర్వహించి ఈ రాష్ట్రంలో ఏ విధంగా కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. ఇప్పుడు అడగండి. కేవలం మేడిగడ్డ వల్లనే నీళ్లు కిందకు పోతున్నాయని మంత్రి గారు సభను తప్పుదోవ పట్టించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రాన్ని అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. మీ టైంలోనే ఎందుకు ప్రాజెక్టులు ఎన్ని కట్టలేదు, ఎందుకు నీళ్లన్నీ వేస్తే, అంటే మీ టైంలో నీళ్లు కిందకు పోలేదా, బంగాళాఖాతంలో కలవలేదా? అందుకే అడుగుతున్నాను అధ్యక్ష. మేడిగడ్డ వల్లనే క్వశ్చన్ అదే అడుగుతున్నాం మంత్రి గారు. కేవలం గత ప్రభుత్వంలో కట్టిన మేడిగడ్డ ద్వారానే కిందకు నీళ్లు బంగాళాఖాతంలో కలిసినాయా, లేదా 60 సంవత్సరాలు పరిపాలించిన మీ టైంలో నీళ్లు కలవలేదా అని నేను అడిగింది. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి వాటర్ని సద్వినియోగం చేసుకోండి, పంపులు ఆన్ చేయండి, ఉన్న రిజర్వాయర్ నింపండి, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను సజెషన్ చేశాను. ఆ సజెషన్ కూడా మా మీద గుడ్డగాల్సి మీదేద్దామనే ప్రయత్నం చేసాం మంత్రి గారు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆనరబుల్ మినిస్టర్. గౌరవ సభకు ఒక విజ్ఞప్తి అధ్యక్ష. ఇప్పుడు గోదావరిలో నీళ్లు రావట్లేదు అధ్యక్ష. ప్రాణయత, మిగతా ఇంద్రావతి ట్రిబ్యూట్ కింద వస్తున్నాయి, మేడిగడ్డకు వస్తున్నాయి. అన్నారం సుందేళ్ళకి ఎత్తిపోయాలంటే మేడిగడ్డ నుంచి గేట్లు వేసేదానికి అవకాశం లేదు. అయినప్పుడు ఉన్న ఫ్లోర్ ఎత్తి అన్నారంలో వేయాలన్నా అన్నారం కూడా సీపేజ్ ఉంది అధ్యక్ష, దాన్ని కూడా మీరు నింపేదానికి ఇల్లేదు అని చెప్తున్నారు. అన్నారం నుంచి సుందేళ్ళకి వేయాలన్నా సుందేళ్ళు కూడా సీపేజీకే మొదలయ్యింది అధ్యక్ష. ఈ రెండు ప్రాజెక్టులు నింపితేనే ఎల్లంపల్లికి వస్తాయి అధ్యక్ష. ఎల్లంపల్లికి వస్తేనే పెద్ద మనిషి చెప్పినటువంటి రిజర్వాయర్స్ అన్నీ మల్లన్న సాగరు, నాగరాయంగల సాగర్ ఇవన్నీ నింపడానికి అవకాశం ఉంటుంది. ఎల్లంపల్లికే వచ్చే అవకాశం లేదు కాబట్టి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో వేసేదానికి లేదు, అన్నారంలో నుంచి సింధుళ్ళకి వేసేదానికి లేదు. ఈ మూడు లేకపోతే అల్లంపల్లికి వచ్చేదానికి అవకాశం లేదు, అది గమనించమని చెప్పి విజ్ఞప్తి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.